విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి ఆమదాలవలస మండలం సంకిలి సచివాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రేగిడి ఆమదాలవలస మండలం సంకిల గ్రామ ఆర్బికే కేంద్రాన్ని సందర్శించాం. ఆర్బికే కేంద్రం యొక్క తలుపులు తెరుచుకోలేదని కారణం డిప్టేషన్ అని రైతులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి మీచాన్ తుఫాన్ ముందే కోతలు కోసి కుప్పులు వేసి నూర్పులకు సిద్ధంగా రైతులు ఉండగా ఆర్బికే కేంద్రం తెరుచుకోకపోవడంతో రైతుల ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. దీనికి కారణం మిల్లర్లు ధాన్యం సేకరణకు అనేక అభ్యంతరాలను తెలుపుతున్నారు. దీనివల్ల సేకరణ ఆలస్యం అవుతున్నది. దీనికి కారణాలను జిల్లా కలెక్టర్ స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి. ధాన్యం సేకరణకు మిల్లులతో సంబంధం లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేసి మీలింగ్ చేసి రైతుల అకౌంట్లో డబ్బులు వేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుడితి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. తుఫాను నేపథ్యంలో చిన్న చినుకులకి వరుస క్రమంలోనే ఓవలు తడిసిపోయాయి, ముద్దయ్యాయి. అలాగనే తడిసి ముద్దయిన తర్వాత ఈరోజు మొలకెత్తున్నాయి, రంగు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో గుండయ్యే పరిస్థితులు ఉన్నాయి. మిల్లర్ ఈ నిబంధనల ప్రకారంగా ఎఫ్సిఐ వారి తాలూకా నిబంధనలు ప్రశ్నిస్తే మేము కొనుగోలు చేయడం చేతనైతే నేపథ్యం ఉంది. అందుకనే ఎఫ్సిఐ తాలూకా నిబంధనలను సరిచేయాలి, సవరించాలి, సడలించాలి. అదే క్రమంలో ఇది ఒక జాతీయ విపత్తు అనేది 14 జిల్లాలో కాదు, మిగతా జిల్లాలో కూడా నిబంధనలకు అతీతంగా ఈ నష్టం అనేది జరిగింది. అందుకని చెప్పే ఈ నిబంధనల ప్రకారం చూసుకుంటే రైతుకి నష్టం జరగదు. ఎన్నో రోజు అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వమే నేరుగా ధాన్యం కొనుగోలు చేయాలి. ఇది జాతీయ విపత్తుగా గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లాలి. ఆ రకంగా ఈ విపత్తుని దృష్టిలో పెట్టుకుని గతంలో అనుభవాలు బట్టి గత ప్రభుత్వాలు కూడా జాతీయ విపత్తు గుర్తించి మొత్తం ఈ సడలింపులు ఇచ్చి నిబంధనలన్నింటి కూడా ధాన్యం సేకరణ చేసేది. రైతు పండించినటువంటి పంటలు కోత నుండి ఈ రోజు వరకు రైతులందరం కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు, రోజు రోజుకి తుఫాను, వారం 4 రోజులకు తుఫాను, 5 రోజులకు తుఫాను, పచ్చి చేలు, నడిచిన చేలు, కుప్పలెడితే మొక్కలు పుట్టేయడం, అవి రంగు మారినాయి. అవి ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలి. ఎందుకంటే మిల్లర్ల మీద పెడితే మిల్లర్లు డలార్లు దోషేస్తున్నారు కనుక డైరెక్ట్గా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఎందుకంటే రైతు పండించినటువంటి పంట ఎంతైతే ప్రభుత్వం నిర్ణయిస్తుందో ఆ రేటుకి ఏ రకమైనటువంటి తేమ కానీ లేకపోతే ఇంకోటని చెప్పకుండా డైరెక్ట్గా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మన జిల్లాలో చూస్తే అనేకమైనటువంటి గ్రామాల్లో పూర్తిగా నీటిలో మునిగిపోయినాయి కుప్పలన్నీ, ఓవులు తడిచిపోవడం, కుప్పలు లేబర్ లేక రకరకాల ఇబ్బందులతో రైతులందరూ సతమతం అవుతున్నారు. రైతులకి ప్రతి ఎకరాకి ప్రతి రైతుకి నష్టపోయిన రైతులందరికీ కూడా 40,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే ప్రతి గింజ కూడా కొనుగోలు